వరంగల్ జిల్లాలో ఓ రైతుకి వింత అనుభవం ఎదురైంది. బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి వ్యవసాయ భూమి వేరొకరు బదిలీ చేసుకున్నారు. పర్వతగిరి మండలం వడ్లకొండలో చర్చనీయాంశంగా మారిన ఈ అంశంలో నేను బ్రతికే ఉన్నాను మొర్రో అంటూ ఆ రైతు రోడ్డెక్కాడు. తన భూమి వేరొకరి పేరుపైకి ఎలా నమోదవుతుందని పోరాటం చేస్తున్నాడు. ఇందులో అధికారుల పాత్ర కొంతైతే మధ్యవర్తుల పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంశపారంపర్యంగా వస్తున్న భూమి తన తరువాత తన సంతానం అనుభవిస్తారని ఆశతో ఉన్నాడు ఆ రైతు. కాని విధి ఆడిన వింత నాటకంలో మరో విధంగా మారింది. అధికారులు మధ్యవర్తుల చేతివాటంతో ఆ రైతు భూమి మరొకరి పేరిట నమోదైంది. తన భూమి తనకు దక్కకుండా పోతుందని ఆ అన్నదాత ఆందోళన బాటపట్టాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండకి చెందిన ఎర్రం మల్లయ్య తన పేరిట ఉన్న ఎకరం 25 గుంటల వ్యవసాయ భూమిపై బ్యాంకులో రుణం తీసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన రుణమాఫీ డబ్బులు వర్తించకపోవడంతో బ్యాంకు అధికారుల్ని సంప్రదించగా అసలు విషయం బయటపడింది. బతికుండగానే చనిపోయాడని చెప్పి దళారుల సహాయంతో తన భూమిని వేరే వ్యక్తుల పేరుపైకి ఎలా మారుస్తారంటూ అధికారుల తీరుపై ఆ రైతు ఆగ్రహం వెళ్లగక్కాడు. నాకు ఏదైనా కట్టం వచ్చినా కూడా నా భూమి కూడా ఎవరు తీసుకోకుండా చేసాను సార్, నేను ఎట్లా బతకాలి సార్? నేను ఇప్పుడు దాదాపు 20-25 ఏళ్ల కాంచి నాకు పట్టా ఇచ్చిండు నాయన. అప్పటి కాంచి నేను కాశీ ఉన్నా సార్, నేను అంతవరకు కాశీ ఉన్నా. నా కాశీ ఉండగా వాళ్ళు ఇట్లా చేసిండు. నా పట్టా బుక్లు కూడా లోన్ లేనివి సార్, లోన్ తీసుకున్నా మాపు కాలేదు. ఆ బుక్లు ఆడు ఉండగా కూడా ఇట్లా చేసాను సార్, నన్ను అన్యాయం చేసాను సార్ వాళ్ళంతా కలిసి. కాదు, నేను గొర్రెలు కాసుకొని బతకటం సార్, నేను నాకు ఇద్దరు పెళ్ళి సార్, నాకేం లేదు. తన తండ్రి పేరుపై ఉన్న భూమి ఇతరుల పేరిట ఎలా మారిందని మల్లయ్య కుమారుడు పూర్తి వివరాలు సేకరించాడు. డబ్బుపై ఆశతో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమకు న్యాయం చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రూఫ్ లేకుండా వాళ్ళు బ్లైండ్ గా 9 లక్షల భూమి సార్, మాది ఇంత వాల్యూ గల భూమిని కొన్ని లక్షల చేతి వాడంతో ఎవరైతే ఈ అజ్మీర కుమీరం గారు ధరణి ఆపరేటర్ ఇందులో దీనికి అప్లికేషన్ పెట్టిన ఇర్రం దూడయ్య, ఇర్రం రాజు, ఇర్రం కుమారి, మలంలోడి వీళ్ళందరికీ నేనున్నా అని విట్నెస్ పెట్టిన వారు వీళ్ళందరూ, శంకరేశ్వర్లు, మహమ్మద్ అఫ్సర్ పాషా వీళ్ళందరూ చేతివాడని తీసుకుని మా డాడీ బ్రతకుండగానే చనిపోయిందని చెప్పి మా ల్యాండ్ మొత్తం రికార్డు లేకుండా చేసి ఈ ఇర్రం దూడయ్య సన్నఫ్ ఇర్రం మళ్ళీ ఏకెక్కించారు. మా అన్న బ్రతకుండగానే మరణించిందని చెప్పి చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ పక్క వాళ్ళు. ఇది దాన్ని ఎంతవరకు సార్, మా అన్నకు ఇద్దరు పిల్లలు సార్, మేము ముగ్గురు అన్నదమ్ములు. దాంట్లో ఆయన దాన్ని చూసుకుంటూ బతకగలిగాడు. వ్యవసాయం చేసుకుని బతకడానికి లేకుండా తన భూమిని ఆక్రమించుకున్నారు సార్. మా నాన్న సంపాదించిన భూమి అది, మా తమ్ముని పట్టా చేసిండు. మా తమ్ముని పట్టా భూమి పక్క సైడ్ వాళ్ళు వాళ్ళు పట్టా చేసుకున్నారు. మా తమ్మునికి చదువు రాదు సారు, ఇద్దరు పిల్లలు సారు, పేదలను సారు, మేము చేసుకుంటే బతికేటోళ్ళం సారు. ఇది ఎంత అన్యాయం సారు, మేము తెలియని వాళ్ళం కాదు సారు, ఇట్లా చేసిన పద్ధతేనా? మా తమ్మిని భూమి మా తమ్ముని మళ్ళా పట్టా చేయాలా సారు, దయచేసి. విరాసత్ కింద భూమి మ్యూటేషన్ జరిగినట్లు గుర్తించినట్లు తహసీల్దార్ వివరించారు. భూమార్పిడి జరిగిన ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. 13/3/2023 రోజున విరాసత్ కింద మ్యూటేషన్ జరిగినట్టు, ఈ ఆర్జీదారి యొక్క భూమి ట్రాన్స్ఫర్ అయినట్టు తెలిసింది. ఫిజికల్ గా ఆ డాక్యుమెంట్లను వెరిఫై చేస్తే అందులో ఎలాంటి డెత్ సర్టిఫికేట్ కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన అఫిడవిట్స్ కానీ ఎలాంటివి లేకుండా ట్రాన్స్ఫర్ జరిగింది. దీని మీద విచారణ చేస్తున్నాం. రికార్డును ప్లస్ మిగతా ఫిజికల్ పొజిషన్ లోకల్ ఎంక్వైరీ కూడా కండక్ట్ చేస్తున్నాం. కండక్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 or 2 డేస్ లోపలనే ఈ నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తాం. అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు మల్లయ్య పోలీసుల్ని ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసులు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.